రెండేళ్ల క్రితం అల్లకల్లోలం చేసిన కరోనా మళ్ళీ ఎంట్రీ ఇస్తుందా? ఈ దప మరింత బలంగా కొత్త వేరియంట్లతో దాడి చేయనుందా? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో కరోనా కేసులు పెరుగుదల వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయా? కరోనా కేసులు పెరుగుదల వెనుక H3N2 వైరస్ పాత్ర ఉందా? దీనిపై నిపుణులు ఏమని సూచిస్తున్నారు? లెట్స్ వాచ్. వదల బొమ్మాలి వదన అన్నట్లు కరోనా తయారైందా? రెండేళ్ల క్రితం విధ్వంసం సృష్టించిన కరోనా మళ్ళీ సందడి చేస్తుందా? ఈ తప్ప కొత్త వేరియంట్లతో మరింత బలోపేతమైందా? దీంతో కరోనా నాలుగో వేవ్ తప్పదన్న అంచనాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్నాయా? అయితే దీనికి ఫ్లూ వైరస్ల మద్దతు ఉండడంతో వేగంగా వ్యాప్తి చెందుతుందా? లెట్స్ వాచ్. రెండేళ్ల పాటు ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా కేసులు ఇప్పుడు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. వివిధ రకాల కొత్త వేరియంట్లతో ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్న కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా గాడిలో పడుతున్న మన దేశంలో తాజాగా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రోజున దాదాపు 754 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే సుమారు 22% కేసులు పెరిగాయని వెల్లడించింది. అయితే ఇలా కరోనా కేసులు మళ్లీ పెరగడం వెనుక మరో కొత్త వేరియంట్లు బయటపడినట్లు నివేదికలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వేరియంట్లను పరిశీలిస్తున్న నిపుణులు ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల వెనుక XBB1, XBB1.16 సబ్ వేరియంట్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ల వల్ల కరోనా కేసులు మన దేశంలోనే కాక మరికొన్ని దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కరోనా కేసులు తగ్గిపోవడంతో కొన్ని రోజుల పాటు కరోనా పరీక్షలు చేయడమే నిలిపివేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఇప్పుడు H3N2 ఫ్లూ కేసులు, ఇతర వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు జీనోమ్ టెస్టింగ్ చేయడం ప్రారంభించామని ఐసీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారు. కరోనా వైరస్ లో సబ్ వేరియంట్లు గుర్తించడం అసాధారణ విషయమేమీ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్లు ప్రతిసారి తమ రూపాన్ని మార్చుకుంటూనే ఉంటాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే XBB1.16, XBB1.15 సబ్ వేరియంట్ల మధ్య తేడా ఏమీ కనిపించడం లేదని, ఈ వేరియంట్ల లక్షణాలు జ్వరం, గొంతు నొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులు, అలసట లాంటివి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తగ్గిపోయిందనుకున్న కరోనా వైరస్ తిరిగి అలజడి రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా దేశంలో కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 754 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 నెలల తర్వాత ఇవే గరిష్ట కేసులు కావడం ఆందోళన కలిగించే అంశం. కోవిడ్తో కర్ణాటకలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మరణంతో కలిపి భారత్లో కోవిడ్ కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 5.30 లక్షలకు చేరుకుంది. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.46 కోట్లకు ఎగబాకింది. గత వారం రోజులుగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కేంద్రం హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్తో పాటు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది. కొత్తగా కేసుల్లో పెరుగుదలకు కారణం కోవిడ్ కొత్త వేరియంట్ XBB.1.5 కారణమని భావిస్తున్నారు. XBB.1 కి ఇది పరివర్తన చెందిన రకమని చెబుతున్నారు. చైనా, సింగపూర్, అమెరికాలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని, వైరస్ బారిన పడిన వారిని గుర్తించి తగిన చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. మహారాష్ట్రలో మరోసారి కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటిలాగే ఈ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఒక్కరోజే 54 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులున్నాయి. కోవిడ్తో పాటు వైరల్ ఫీవర్లు కూడా పంజా విసురుతున్నాయి. లక్షణాలు కూడా ఇంచుమించు ఒకేలా ఉండడంతో కరోనా మహమ్మారి వైరల్ జ్వరమా, అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది. మరోవైపు H3N2 వైరస్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తం మీద మళ్లీ మాస్కులు ధరించడం, గుంపులుగా గుమికూడకపోవడం లాంటి రక్షణ చర్యలు ఖచ్చితంగా పాటించాల్సిన రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే XBB.1.5 అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుదలకు కారణమవుతున్న సూపర్ వేరియంట్ ఒమిక్రాన్ XBB.1.5 మొదటి కేసు దేశంలో నమోదైంది.
గుజరాత్లో ఈ వేరియంట్ కేసు వెలుగు చూసినట్టు ఇన్సాకాకు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో వైరస్ వ్యాప్తికి ఈ సబ్ వేరియంటే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్ వేరియంట్ వల్ల వారం వ్యవధిలోనే అక్కడ కేసులు 21.7% నుంచి 40.5% పెరిగాయని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. దీంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. BA2 సబ్ వేరియంట్ల సమ్మేళనం XBB రూపాంతరమే XBB.1.5, దీన్ని సూపర్ వేరియంట్ గాను పేర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో మ్యూటేషన్ల కారణంగా మానవ శరీరంలోని కణాలను అంటిపెట్టుకునే లక్షణం దీనికి అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు యాంటీబాడీలను నిర్వీర్యం చేయడమే కాదు, రోగ నిరోధక వ్యవస్థను కూడా బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. BQXBB ఉపవర్గాలతో పోల్చితే దీనికి రోగ నిరోధకతను ఏమార్చే సామర్థ్యం ఎక్కువని, వ్యాప్తి అవకాశాలు ఎక్కువనని అంచనా వేస్తున్నారు. రోగ నిరోధక శక్తిని ఏమార్చే బలమైన వేరియంట్లలో ఇది ఒకటని చెబుతున్నారు. మానవ శరీరంలోకి ప్రవేశించడం కణాలపై దాడి చేయడంలో దూకుడుగా ఉంటుందని అన్నారు. XBB లేదా BQ కంటే ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తిలో ఉన్న చోట ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. గుజరాత్లో మొదటి XBB.1.5 కేసు గుర్తించడంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర అప్రమత్తమైంది. ప్రస్తుత రాష్ట్రంలో 275కు పైగా XBB వేరియంట్ కేసులు ఉన్నాయి. మరోవైపు కోవిడ్ వేరియంట్ XBB.1.5 తెలంగాణ కూడా చేరుకుంది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్లలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల వేవ్ వెనుక ఉన్న ఈ కరోనా సూపర్ వేరియంట్ కేసులు తెలంగాణలో కూడా నమోదయ్యాయి. రాష్ట్రంలో 3 XBB.1.5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ నుంచి జనవరి 2 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 6 XBB.1.5 కేసులు నమోదవ్వగా 3 తెలంగాణ నుంచి నమోదయ్యాయి. కరోనా ఈ పేరు వింటేనే జనాలు హడలిపోతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటున్న వేళ మళ్లీ కరోనా ఎంట్రీ ఇస్తుందని, అది మరింత బలోపేతమై అని నిపుణులు చెబుతుండడం సర్వత్రా భయాందోళనలకు కారణమవుతుంది.